నమస్తే అన్న. గుంటూరు గారంలో నీ ఓమై బేబీ అని ఆ చూసినానా శ్రీలీల, అది మహేష్ బాబుది మంచిగా అనిపిస్తుంది. అది వాళ్ళ కాంబినేషన్లో లేదు కాబట్టి. ఈసారి మహేష్ బాబు పక్క మళ్ళీ పోతిరి బిజినెస్ మ్యాన్, మురారి సినిమా టైప్లో అలా హిట్ అవుతుంది అన్న పక్క. శ్రీలీల దగ్గర శారీ కట్టుకుని, శారీలో అంటే న్యాచురల్ అనిపిస్తుంది అన్న. సాంగ్ అయితే బాగుంది, కొంచెం రొమాన్స్ లుక్ ఉంది కదా. రొమాంటిక్ లుక్ అంటే కని కనిపించినట్టు ఉంది అన్న. ఓవర్ గేమ్ లేదు, అంత బిలో ఏం లేదు. పక్క ఈసారి గుంటూరు కారం కారం చూపిస్తా సినిమాలో. ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా మనకి, ఎలా అనిపించింది ఫస్ట్ సాంగ్? కొంచెం ట్రోలింగ్ గురి అయింది ఆ సాంగ్. ధూమ్ ధామ్ అని సాంగ్ వచ్చింది. అవునవును, ఆ సాంగ్ కొంచెం ట్రోలింగ్ గురి అయింది. తమన్ గారు కాపీ కొడుతున్నారని చెప్పి ట్రోలింగ్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? తమన్ గారు మ్యూజిక్ అంటేనే బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంటుంది, మ్యూజిక్ కూడా ఉంటుంది. ఆయన అంటే ఫస్ట్ నుంచి కూడా బాయ్స్ మూవీస్ నుంచి చూస్తున్నాం కదా, ఆయన బాగానే ఉంటుంది. ఆయన బాయ్స్ మూవీస్ నుంచి వచ్చింది కాబట్టి చాలా మూవీస్ హిట్ అయినాయి. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆయన దాంట్లో. డ్రమ్స్ అనేది ఎక్కువ వాడుతుంది కాబట్టి అందులో పబ్లిక్ కన్ఫ్యూజన్ అయ్యి దాని సేమ్ ఉందేమో కాపీ కొట్టాడేమో అనిపిస్తుంది, కానీ అట్లేం లేదు. దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ ప్రోమో ఎలా అనిపించింది? బాగా బాగుంది, న్యాచురల్ అనిపించింది నాకు. అలా వైకుంఠపురంలో చూసినట్టు అనిపించింది రియాలిటీగా చెప్పాలంటే. అది డిఓపి కానీ ప్రేమ్ కానీ బాగా తీశారు. అది ఎడిటింగ్ కూడా బాగుంది. ఈసారి గుంటూరు కారం కారం లాగానే ఉంటుంది, హాట్గా ఉంటుంది సినిమా మాత్రం. గుంటూరు గారు సంక్రాంతి రాబోతుంది కదా, ఎలా మహేష్ ఫాన్స్కి కిక్ ఇస్తుంది అంటారా? పక్క కిక్ ఇస్తా అన్న, బాక్స్ ఆఫీస్ దున్నుతాయి ఈసారి. సంక్రాంతి విన్ రావుతారు అంటారా? సంక్రాంతి అల్లుడు ఆయనే అయ్యా. ఈసారి న్యాచురల్గా ఫ్యామిలీతో హ్యాపీగా చూసుకోవచ్చు. మహేష్ బాబు సినిమా అంటేనే ఫ్యామిలీ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆయన డైలాగ్స్ కానీ ఆయన వేరియేషన్స్ కానీ ఆయన ఏది చేసినా ఒక పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తాడు. బాగా అనిపించింది నాకైతే.